ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు మీరు తోపు అని ఫీల్ అవుతుంటారు? సూర్య. సో మొట్టమొదటిసారిగా అద్భుతమైన ఆన్సర్ తో మన ముందుకు వచ్చాడు సూర్య. సూర్య చెప్పండి సూర్య. స్పైడర్ మెల్ల చెట్లు బిల్డింగ్ లెక్కి దూకినప్పుడు. అవునా, నిజమా? నాకు చెట్లు బిల్డింగ్ లో, ఇక్కడ బిల్డింగ్ లు ఉన్నాయి, ఎక్కి దూకకు ప్లీజ్. చెట్లు అసలే ఇక్కడ నుంచి అక్కడ దూకుతావా? పిచ్చి అంటారు సార్ దాన్ని, పిచ్చి అంటారు. నాకు అంత దూరం కాదు, ఇక్కడ నుంచి అక్కడ దూకావు. ఈ వైట్ స్టిక్కర్ నుంచి ఆ వైట్ స్టిక్కర్ దగ్గర దూకేద్దామా? 3, 2, 1. జోష్ ప్రోగ్రామ్ లో ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. దయచేసి ఇంట్లో ఎవరు దీన్ని ట్రై చేయొద్దు. చూసారుగా లాంగ్ జంప్ అంటే 3, 2, 1. మైసెల్ఫ్ స్నేహ బాటిల్ దించకుండా తాగినప్పుడు. వాటర్ బాటిల్ ని దించకుండా తాగినప్పుడు. అంతే నాన్నగారు. ఏం చెప్పావురా? వాటర్ బాటిల్ దించకుండా తాగుతావు? మనం ఏదైనా ఎత్తితే దించేదిలే, ఏదైనా తగ్గేదిలే, ఏదైనా. దట్ ఐ థింక్ వాటో వాట్. మైసెల్ఫ్ ఉదయ్. తోపను ఎప్పుడు ఫీల్ అవుతుంటావు? అమ్మాయిని కాలేజ్ ఫస్ట్ డే ఫస్ట్ సైడ్ లో పడేసినా. ఇప్పుడు ఈమె ఆంటీ, చీజ్ అమ్మాయి. వెళ్తుంటే ఒక ఫస్ట్ సైడ్ లో పడేయాలి 10 సంవత్సరాల క్రితం. ఇక్కడ ఫ్రెష్ క్లాస్ ఎక్కడ నాకు తెలియదు. సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ బిల్డింగ్ ఫస్ట్ క్లాస్. నువ్వు చాలా బాగున్నావు. ఏ ఊరు మీరు? పక్కూరే. ఎవరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? బాయ్ ఫ్రెండ్ అన్ను సార్, అమ్ము డాడీ కొడతారు. ఓకే, ఐ లవ్ యూ. మేడం నాకు ఈ సబ్జెక్ట్ లో డౌట్ ఉంది మేడం. వెళ్ళి అనుపమ మేడం అడుగు. అనుపమ. క్యాంపస్ కి వచ్చి నువ్వు ఫ్రెషర్స్ ని ఏమంటున్నావు? అందంగా ఉన్నావు, ఐ లవ్ యూ అని ఏమంటున్నావు? మీరు స్టాఫా? మీరు స్టాఫా? నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది. హాయ్, దిస్ ఇస్ కరిష్మా. ఐ లవ్ యూ కరీ. ఓ నో, ఐ లవ్ యూ టూ. పిచ్చోడి గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వు తోపు అని ఎప్పుడు అనుకుంటావు? ఎంత తాగినా స్ట్రైట్ గా నిలబడినప్పుడు. సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని. మైసెల్ఫ్ శ్రీనివాస్. శ్రీనివాస్, ఏ హీరో నీకు ఇష్టం? ప్రభాస్. ఓకే, ప్రభాస్ గారితో ఒక డైలాగ్ చెప్పవా? మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. ప్రభాస్ ఫ్యాన్లందరికీ సారీ సారీ సారీ. ఈయన చిరంజీవి గారు డైలాగ్ చెప్పారు, మర్చిపోయి. ప్రభాస్ గారు డైలాగ్ చెప్పు. కాంతారా ఎరిపెక్కాల, కాంతారా ఎరిపెక్కాల. కాన్సారాని కాంతారా చేసిన ఏకైక మగవాడు మావాడు. ఎలాంటి సందర్భాల్లో నువ్వు తోపు అని ఫీల్ అవుతావు? అమ్మాయిల ముందు జీరో కట్ కొట్టినప్పుడు. బుర్ర తక్కువ యాదవల్లారా. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కుర్రతనం పోలేదా అని ఎప్పుడు అనిపిస్తుంది? సిట్టింగ్ లో కూర్చొని చూస్తా అయినప్పుడు. ఏంట్రా, గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసిన వాళ్ళని చూసినప్పుడు. జీవితంలో నువ్వు ఇంకా మారవా? నువ్వు ప్రపోజ్ చేస్తే ఏమిస్తావురా? వైన్ బాటిల్. నువ్వు వెళ్ళు ఒకసారి వైన్ బాటిల్ ఇచ్చి ప్రపోజ్ చేయమను. నువ్వు నాకు నచ్చావు, ఐ లవ్ యూ. ఓ, ఐ లవ్ యూ వైన్. అమ్మాను అల్మార్లో వైన్ బాటిల్ పెట్టిన ఏదమ్మా? ఏది వైన్ బాటిల్? ఏది తెలియదు డాడీ. ఎవడరా నువ్వు? అంటే నేను అను ఫ్రెండ్ కంబైన్ స్టోరీస్ కోసం వచ్చాను. నువ్వు అసలు స్టూడెంట్ లా ఉన్నావారా? లేచు రిచ్సన్ వాడికి. మా అల్మార్ లో ఉన్న వైన్ బాటిల్ నీ దగ్గరికి ఎందుకు వచ్చిందిరా చెప్పు. అంటే అను నాకు. అను నీకు? ఏయ్, చంపేస్తారా నిన్ను? మైసెల్ఫ్ కేశవ. కుర్రతనం పోలేదు.
చేసారా అని ఎప్పుడు అంటారు? ముసలి అమ్మాయికి లైన్ వేసినప్పుడు. వీడు నాకు లైన్ వేసినప్పుడల్లా అలాగే అనిపిస్తుంది, వీడేంట్రా బాబు జీవితంలో వీడు తప్ప ఇంకెవరు వేయట్లేదు. రకాసు మాటలు మాట్లాడమంటే తాట చేస్తా. దిస్ ఇస్ విష్ణుప్రియ. వీళ్ళకి ఇంకా కూరదానం పోలేదురా అని ఎప్పుడు అంటారు? రెస్టారెంట్ కి వెళ్ళి సోంపు దొబ్బేసిన. మైసెల్ఫ్ లక్ష్మణ్. ఎలాంటప్పుడు ఎహే వీడికి ఇంకా కూరదానం పోలేదు అని అంటారు? ఎంత వయసు వచ్చినా మైసెల్ఫ్ గడ్డలు రానప్పుడు. మైసెల్ఫ్ సుమంత్. మనకి ఇంకా కూరదానం పోలేదు ఎహే అని ఎప్పుడు అనిపిస్తుంది? పెద్ద అయిన తర్వాత కూడా ఇంకా అమ్మతో కలిసి సీరియల్స్ చూస్తున్నప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రోడ్ మీద స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు ఉంటాయి? మైసెల్ఫ్ శేషు అమ్మాయిని పాడేయడానికి. అంటే స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వెళ్ళి గుంతలో పడి వాళ్ళ కింద పడేసి. ఇప్పుడు నాలు మీద ట్రై చేయడానికి కాదు, గాల్లో కూడా ట్రై చేయడానికి. సో నువ్వు గాల్లో బైక్ డ్రైవ్ చేయాలనుకుంటున్నావు? అంతే కదా, స్పీడ్ బ్రేకర్ తగ్గని గాలి. నేను చెప్పలే వీళ్ళు గాలి మనుషులని. నా పేరు శ్రీరామ్. రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు ఉంటాయి? కంఫర్ట్స్ కోసం. కంఫర్ట్స్ కోసం? కంఫర్ట్స్ అంటే ఏంటి? ఏం కంఫర్ట్? రా డ్రైవ్ చేస్తుంటే తెలుస్తుంది. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. మైసెల్ఫ్ హేమ. తాగినోడు ఆగడానికి. తాగినోడు ఆగడ తెలుసా, స్పీడ్ బ్రేకర్ కూడా ఆరన్ కొడతారు. ఏ జరుగు, పీప్ పీప్ జరుగు, ఏ స్పీడ్ బ్రేకర్ జరుగు, అది జరగదు. హై, మైసెల్ఫ్ సంతోష్. రోడ్ మీద స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు ఉంటాయి సంతు? వాళ్ళ మీద షకిల పోస్టర్ చూడడానికి. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, లైఫ్ లో ప్రశాంతత కావాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? హాయ్, మైసెల్ఫ్ వినీలా. బాయ్ ఫ్రెండ్ బాయ్ బెస్ట్ గురించి అడిగినప్పుడు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. హలో, ఐఎమ్ టాగు. జీవితం శంక నాకు పోయినప్పుడు. అదే ఎప్పుడు నాకు పోద్ది? అది పెళ్ళైన వాళ్ళు అడుగు బ్రో, నాకు తెలీదు. మైసెల్ఫ్ నిఖిత. లైఫ్ లో ప్రశాంతత కావాలని ఎప్పుడు అనిపిస్తుంది? సారు పాఠాలు చెప్పకుండా లవ్ స్టోరీస్ చెప్పినప్పుడు. నీకు పాఠాలు అంటే ఇష్టమా? చాలా. ఏది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పు. నేను బీ ఫార్మ్ కదా, మ్యాథ్స్ లేదు. సో హాయ్, దిస్ ఈస్ గణేష్. సో గణేష్, లైఫ్ లో ప్రశాంతత కావాలని ఎప్పుడు అనిపిస్తుంది? పెళ్లి చేసుకున్నాక అనిపిస్తుంది.